మెగాస్టార్ చిరంజీవి గారు మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ రీమేక్ను తెలుగులో గాడ్ ఫాదర్ టైటిల్గా రీమేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని దసరా కానుగా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రమోషన్స్ను గ్రాండ్గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ ఖాన్ చేశారు. ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. కానీ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్, చిరంజీవి గారు స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫుల్ వీడియో సాంగ్ కాకుండా ఆడియో సాంగ్ విడుదల చేయడంపై అభిమానులు కోపం కట్టలు తెచ్చుకుందనే చెప్పాలి. ఇలా ఫుల్ వీడియో సాంగ్ అంటూ ఆడియోను విడుదల చేయడం ఏమిటనే ప్రశ్న వేస్తున్నారు. చిరంజీవి గారితో సల్లుబాయ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఎంజాయ్ చేయాలనుకున్న అభిమానులకు గాడ్ ఫాదర్ టీం తీవ్ర నిరాశను గురి చేసింది. అది కూడా చెప్పిన టైం కంటే లేటుగా పాటను విడుదల చేయడమే కాదు, అలా ఆడియో విడుదల చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఈ విషయంపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించారట. ఆయన మాట్లాడుతూ, అభిమానులు కోరుకున్నట్టుగా తప్పకుండా ఫుల్ వీడియో రిలికల్ సాంగ్ని రిలీజ్ చేస్తాం. నిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది సాధ్యపడలేదు. త్వరలోనే గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాం. చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ గారు డ్యాన్స్ అదిరిపోతుంది అంటున్నారట తమన్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.